చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునే సినిమా ఈ రోజు అంటే జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళలోని సముద్రకని రూపొందించిన వినోదయ సిత్తం రీమేక్ గా బ్రోను తెరకెక్కించారు. మరి ఆ సినిమాకు బ్రో మూవీకి ఉన్నటువంటి తేడాల విషయం చూసుకున్నా కూడా మొత్తం మీద ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో కూడా ఈ సినిమాలో నటించారు. ఇక ఆయన మేనల్లుడు సాయి తేజ్ కూడా ఈ చిత్రంలో నటించడం జరిగింది. మొత్తం మీద అభిమానుల సందడైతే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ దగ్గర కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా థియేటర్ల దగ్గర అభిమానులు బారులు తీరారు. ఎప్పుడెప్పుడా అని పవన్ అభిమానులు ఎదురు చూసినటువంటి చిత్రం ఈరోజు రిలీజ్ కావడంతో కూడా బెనిఫిట్ షోల దగ్గర నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. మొత్తం మీద ఈ సినిమాకి సంబంధించి వినోదయ సిత్తం బడ్జెట్ 5 కోట్లు కాగా బ్రో మూవీని భారీ బడ్జెట్తో అదనపు హంగులు జోడించి తీర్చిదిద్దారు. వినోదయ సిత్తంలో పాటలు లేవు, కథాగమనంలో ఓ పాట వచ్చి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. అయితే బ్రో సినిమాలో 3 పాటల్ని పెట్టడం జరిగింది. ఇది అభిమానుల కోసం తమన్ స్వరాలు సమకూర్చారు. ఇక వినోదయ సిత్తం రన్ టైం 99 నిమిషాలే కాగా బ్రో మూవీ రన్ టైం దాదాపు 135 నిమిషాలు. మాతృకతో పోలిస్తే పవన్ కళ్యాణ్ పోషించిన టైం క్యారెక్టర్ నిడివి కూడా పెంచారు. ఇది అభిమానులకు ఒక పండగగా చెప్పుకోవచ్చు. సముద్రకని పాత్రకు పూర్తి భిన్నంగా పూర్తి ఎనర్జెటిక్తో చేశారు పవన్ కళ్యాణ్. మరి తెరపై పవర్ ప్యాక్ యాక్టింగ్ చూడాలంటే మాత్రం థియేటర్స్కు వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో కూడా అభిమానులు వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ప్రపంచవ్యాప్తంగా బ్రో రిలీజ్ కావడంతో కూడా అన్ని చోట్ల ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. రైట్, మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న చిత్రం బ్రో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేన